మొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీ గారితో మోర్ దాన్ 1.5 అవర్ సుదీర్ఘంగా చర్చించి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాలను ప్రధాని గారి ముందుంచి సానుకూల నిర్ణయం కోసం వినతులు ఇచ్చేసి వచ్చారు కదా. ఇందులో జగన్ గారు అడిగిన చాలా వాటికి సానుకూల నిర్ణయాలు త్వరలో వెలువడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మొన్న అడిగిన దాంట్లో విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ను ఆపేయండి, దానికి గనుల శాఖ నుండి కనుక ముడి ఖనిజం అందించే ఏర్పాట్లు చేయండి అని చెప్పి జగన్ గారు మొన్న మళ్ళీ కూడా అడిగారు. ఇప్పటికే చాలాసార్లు అడిగారు, పదే పదే అడుగుతూ ఉన్నారు కూడా. ఈ క్రమంలో దీని మీద కూడా ఒక పాజిటివ్ నిర్ణయం వెలువడొచ్చు అని చెప్పే ఒక అంచనా ఉంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆగిపోయే విధంగాను అటువంటిది ఏదైనా సానుకూల నిర్ణయం వెలువడితే ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లకుండా తమ ఖాతాలో వేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లుగా ఉంది. అందులో భాగంగానే కావచ్చు ఈరోజు నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలైనా, ఆ నారా లోకేష్ వీడియోని షేర్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ అయినా కూడా, నారా లోకేష్ ఏమంటారు అంటే ఈ జగన్ రెడ్డి ప్రైవేట్ సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకొని విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ని విశాఖ స్టీల్ని ప్రైవేటైజేషన్ చేసేసి ఆ భూములు కొట్టేయాలి అని చెప్పి పెద్ద ప్లాన్ వేశాడు. కుట్రకు తెరలైపారు. తెలుగుదేశం పార్టీ ఆ కుట్రలను అడ్డుకుంటుంది. మేం విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కానివ్వం అని చెప్పి నారా లోకేష్ అంటే, అదే వీడియోను చంద్రబాబు నాయుడు గారు షేర్ చేసుకుంటూ మన వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు త్యాగాలు చేస్తే ఆ త్యాగాల ఫలితంగా ఇది వచ్చింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భూములు కాజేయాలి ఇవ్వని ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకొని దీన్ని అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడు, మేము దాన్ని అడ్డుకుంటాం, తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది అని చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు. మనం మామూలుగా అంటూ ఉంటాం మా ఫ్రెండ్ సర్కిల్లో అయినా పక్కన తెలిసిన వాళ్ళ దగ్గర అయినా, ఏమని దారుణమైన అబద్ధాలు మాట్లాడితే బూతులు బాబోయి పచ్చి బూతులు ఆపండి అంటాం. ఇప్పుడు నారా లోకేష్ మాట్లాడిన వీడియో అయినా చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ అయినా దాన్ని ఆ వీడియోని షేర్ చేసుకుంటూ బూతులు బాబోయి పచ్చి బూతులు నిజంగానే. ఎందుకని అసలు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ చేయాలంటే కేంద్రం చేయాలి, ఎవరికైనా అమ్మాలి అంటే వాళ్ళు అమ్మాలి వాళ్ళు అమ్మాలి. సో ఎవరితో అయినా కనుక టైఅప్ అయితే వాళ్ళు అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం సంబంధం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్ పాలకుడిగా దాన్ని ఆపడం కోసం ఆయన రాజీ లేని ప్రయత్నాలు చేసే అంతవరకు అందులో అంతే. దాన్ని ఏం చేయాలన్నా కేంద్రమే చేయాలి. వీళ్ళేమో జగన్ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయి దాన్ని అమ్మేస్తున్నాడు అంట. జగన్ అమ్మేసేటట్లు అయితే మరి కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తామని, ప్రధాని దగ్గరికి వెళ్ళి ఎందుకు పోయి మొరపెట్టుకుంటాడు దాన్ని ఆపేయండి అని. బచ్చిబూతులు కదా, ఏదో చూసే జనాలు నమ్ముతారులే అని, పాపం చూసే జనాలు నమ్ముతారులే అని. సరే లోకేష్ అన్నకి ఏమైనా అవగాహన లేదేమో అనుకుంటే మరి చంద్రబాబు సార్కి ఏమైంది, జగన్ సార్ ఎట్లా అమ్ముతారు సారు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అమ్ముతారు ప్రైవేట్ కంపెనీలతో, ఆయన ఎట్లా టైప్ పెట్టుకుని ఆయన ఎట్లా అమ్ముతాడు, ఆయన అమ్ముతుంటే మీరు ఎట్లా అడ్డుకుంటారు, బూతులు పచ్చి బూతులు అయినా నాకు తెలియక అడుగుతాను మాస్టరు. కేంద్రం ఒకవేళ దాన్ని ప్రైవేటైజేషన్ చేసి వీళ్ళ భాష డైరెక్ట్ కేంద్రాన్ని అనలేక జగన్ అంటున్నారు. ఇప్పుడు కేంద్రమో మోడీలో దీన్ని ప్రైవేటైజ్ చేసి ప్రైవేట్ కంపెనీతో టైఅప్ పెట్టుకొని భూములు అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మీరెందుకు బీజేపీతో పొత్తులోకి వెళ్తున్నారు, మీరెందుకు వాళ్ళని పొత్తులోకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, మీరెందుకు ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి 12 దాటిన తర్వాత చర్చలు జరిపిస్తున్నారు? ఏ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఒక బురద చల్లేయాలి, ఆ బురద చల్లడంలో అయినా నిజం ఉండాలి కదా అంటే నేను. బురద కూడా గ్రాఫిక్స్ లాగా ఉంటే ఎట్లా కుదురుతుంది, బురదలో అయినా నిజం ఉండాలి కదా మాస్టరు, బురదలో అయినా నిజం ఉండాలి కదా, గ్రాఫిక్స్ ఉంటే ఎట్లా కుదురుతుంది. అసలు జగన్కి సంబంధం వెళ్ళింది ఆయన కంపెనీలతో టైప్ ఎట్లా పెట్టుకుంటే ఎట్లా అమ్ముతాడు. అందుకే అన్న బూతులు బాబోయ్ బూతులు అని.